నమో వెంకటేశాయ. ఈరోజు హనుమాన్ జన్మదిన సందర్భంగా మొదట ఆకాశగంగ తీర్థంలో హనుమంతుని యొక్క అమ్మ అయినటువంటి అంజనీదేవి తపస్సు ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ బాలాంజనేయ స్వామి వారికి, అంజనీదేవికి ఈరోజు పొద్దునే 8 గంటలకు అభిషేకం చేయడం జరిగింది. అభిషేకానంతరము ఒక అర్చన కూడా జరుగుతుంది. తర్వాత చాపాలి తీర్థంలో త్రేతాయుగంలో చాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమలకొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ చాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై, ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని జాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్రేతాయుగం నుంచి జాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ ఆవరిస్తూ ఉన్నాడు. భక్తులకు ఆరోగ్య ఐశ్వర్యాలను అందిస్తూ ఉన్నాడు. దీని తర్వాత బేడి ఆంజనేయ స్వామి దగ్గర తిరుమల అర్చకులు ఈరోజు అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం అయిన తర్వాత మరలా 2 గంటలకు నుంచి 3 గంటల మధ్య ఒకటవ ఘాట్ రోడ్లో, అంటే డౌన్ ఘాట్ రోడ్లో 7th మైల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ హనుమంతుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజుతో 5 రోజులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, హోమాలు, జపాలు, నాదనిరాజన మండపంలో హనుమంతుల వారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం ఎస్విబిసిఎఫ్ ద్వారా చేయడం జరుగుతుంది. అందువల్ల హనుమంతుని భక్తులందరూ, రామభక్తులందరూ ఎస్విబిసిని అన్ని లాంగ్వేజెస్లో తిలకిస్తూ హనుమంతుని హనుమంతుని ఆశీర్వాదానికి మీరంతా కూడా ప్రాప్తి పొందాలని చెప్పేసి నేను కోరుకుంటూ, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హైతరామ్ బాబా. జూన్ 1న ఈ రోజున మనము హనుమాన్ జయంతి వేడుకలను జపాలి హనుమాన్ మందిరం నందు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ హనుమాన్ జయంతి వేడుకలను 3 రోజులు నిర్వహిస్తాము. ఈరోజు మొదటి రోజు అభిషేకంతో మొదలయ్యి స్వామివారికి పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేపు గంగాహారతి, 2వ తారీఖు గంగాహారతి జరుగుతుంది. 3వ తారీఖున దుర్గాప్రసాద్ వారి చేత శ్రీ లక్ష్మీ నరసింహ సమేత నృసింహ హనుమాన్ ప్రత్యంగీర హోం నిర్వహించబడను. ఈ 3 రోజులు కూడా ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ అన్నదానం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసేది ముఖ్యమైన విషయం ఏంటంటే, తిరుపతికి మొదటి నుంచి లడ్డు అనేది ఫేమస్. అలానే మనం జపాలి హనుమాన్ మందిరంలో ఈ హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా మాల్పూరి ప్రసాదాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నుంచి మనం ఇక్కడ మాల్పూరి ప్రసాదాన్ని విక్రయిస్తున్నాం. ఒక్కొక్క మాల్పూరి 20 రూపాయల చొప్పున అమ్మకం చేయడం జరుగుతుంది. భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ జపాలి హనుమాన్ వారి ఆశీస్సులు పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం. ఈ ప్రసాదం నిరంతరం ఉంటుందా? హాతీరామ్ బాబా, ఈ జపాలి హనుమాన్ 7-7:30 అభిషేక్ హువా. హనుమాన్ జపాలి జపాలి మహర్షి అయోధ్యా సే ఆయే థే, యహాన్ జప్ కియే, జప్ కర్కే హనుమాన్ జీ ఉన్కో దర్శన్ దియే. ఔర్ జో హనుమాన్ జయంతి కా జన్మోత్సవ మనాయా జాతా హై, ఆజ్ 1 జూన్ కో హై హనుమాన్ జయంతి, ఔర్ 2 జూన్ కో సహస్రదీప అలంకార ఆర్తి, ఔర్ 3rd కో హోమం లక్ష్మీ నరసింహ హోమం హై. ఔర్ యహాన్ ప్రసాద్ లడ్డు ప్రసాద్ వితరణ ఫ్రీ హై, ఔర్ మాల్పువా ఆజ్ స్టార్టింగ్ కియే, ఒక మాల్పువా 20 రూపీస్. అదే ఎంత. జయ శ్రీరామ్, జయ హాతీరామ్.